पश्चिम गोदावरी जिला लिंगपाल मंडलम सिंगगुडम लो वैसीपी कार्यकर्ता सिंगगुडम सोसाइटी डायरेक्टर वैसीपी मंडल रैतु विभाग कार्यदर्शी कोप्पुल वेंकटेश्वर रावनु चंतलपूडी एमएलए उन्नमट्ल एलिजा परामर्शिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू ई नेल 21वा तेदीन लिंगपालंलो जरिगिन श्री सर्रम्म पेरंटाल तल्ली तिरुनाळलो अम्मवारिनि दर्शिंचडानिकि वच्चिन टीडीपी नायकुलु कार्यकर्तलु पार्टी निनादालतो डप्पुलु तीर्मानालतो चेप्पुलु विडवकुंडा गुडिलोकि प्रवेशिंचडानि वीडियो तीस्तुन्नारु अने नेपथ्यंतो कोप्पुल वेंकटेश्वर रावनु कोट्टडानि तीव्रंगा खंडिस्तू వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను తీవ్రంగా హెచ్చరిస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా, ఏఎంసీ చైర్మన్ మందలపు సాయిబాబు, లింగపాలెం మండల వైసీపీ అధ్యక్షుడు ముసునూరి వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీడీసీలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఊరుకునేది లేదు అని చెప్పేసి నేను హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాను। చింతలపూడి నియోజకవర్గంలో ఎవరైనా సరే మా కార్యకర్త మీద చేయేసిన మా పార్టీ గురించి దుర్భాషలాడిన తాట తీస్తా అని చెప్తా ఉన్నాను। బజార్లో పరిగెత్తించి కొడతాను, నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా। మేము గనక భౌతిక దాడులు దిగితే లేదా మేము గనక చెయ్యెత్తితే మీరు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళకి నేను మరి హెచ్చరికలు జారీ చేస్తూ ఇంకొకసారి ఇలాంటివి జరిగితే మాత్రం సహించేది లేదు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తా ఉన్నాను। తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు। 3 సంవత్సరాలు మరి అధికారానికి దూరంగా ఉంది, మళ్ళీ అధికారం వస్తుందనే నమ్మకం లేక ఏదో ఒక రకంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఒక పదవి కాంక్షతోటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం। సిగ్గుండాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎవరైనా సరే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు తీన్మార్లు పెట్టుకుని జెండాలు పట్టుకుని చెప్పులు వేసుకుని వెళ్తారా? ఇదేనా మీ సంస్కృతి? ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్నటువంటి తెలుగుదేశం నాయకులందరికీ కూడా నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, మా కార్యకర్త మీద మీరు దాడి చేశారు, మా కార్యకర్తని మీరు కొట్టారు, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను। ఇంకొకసారి ఎవరైనా సరే చింతలపూడి నియోజకవర్గంలో కాదు కదా రాష్ట్రంలో ఎక్కడైనా సరే మా కార్యకర్తల మీద చెయ్యి పడితే గుడ్డలోడు తీసుకొడతామని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాను।